아유. ఏంటి అలా వదిలేసావు? బయటకు గెట్టలేదు, సంతోషించు, జరుగు. మందు తాగొచ్చినందుకు కోపం వచ్చిందా? అయినా మొగుడు ఇంటికి వస్తే ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా అలాంటివి చూస్తున్నావంటే ఓకే. నీకు ఇష్టమైన సాంగ్ టీవీలో చూస్తూ నన్ను పట్టించుకోలేదని క్షమించి వదిలేస్తా. సర్లే, కానీ అయింది అది అయిపోయింది. ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా? లేదు, తినేసా. తినేసావా? అవును, తినేసా. ఎన్నింటికి వస్తానన్నారు? 9కి. రాలేదు, చూసి చూసి ఆకలేసి తినేసా. మరి నా వద్దేది? అది కూడా తినేసావా? ఇప్పుడు టైం ఎంత? అటు ఇటుగా 12 అయి ఉంటుంది. అటు ఇటుగా 3 గంటలు చూసి చూసి ఆకలేసి అది కూడా తినేసాను. మరి నాకేది? హోటల్కి వెళ్ళి తినండి. హోటల్గా ఈ టైంలోనా? అరే ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ కండిషన్లో హోటల్కి ఎలా వెళ్తాను అనుకుంటున్నావు? ఇదే కండిషన్లో ఇంటికి వచ్చారు కదా, అలాగే వెనక్కి వెళ్ళి తినేయండి. ఆ బిల్లు మాత్రం మర్చిపోకండి, తిన్నారని ప్రూఫ్ ఉండాలి కదా. వెళ్ళండి. కృష్ణ, ప్లీజ్ కృష్ణ, నా వల్ల కాదు, నేను అడుగు తీసి బయట పెట్టలేను. పోనీ, ఏదో ఒకటి పెట్టు. ఆగాక తినకపోతే కడుపు తిప్పినట్టు ఉంటుంది. తిప్పితే తిరగండి, ఓపికంటే హోటల్కి వెళ్ళి తినేసి రండి, లేదంటే పడుకోండి. మత్తు పూర్తిగా దిగాక అప్పుడు చూస్తాను ఏమైనా పెట్టాలా వద్దా అని. ఎవరైనా తాగొచ్చిన మొగుడితో గొడవ పడతారా, లేదంటే 4 మొదలు పెట్టి పొడుగు పెడతారు? నువ్వేంటే, నువ్వు తాగినట్టేదో నన్ను టార్చర్ పెడుతున్నావు. మనతో ఇట్లాగే ఉంటుంది, రోజు మందు తాగొచ్చి కడుపు మార్చుకుని ఇక్కడే పడుకోవాలా, లేదా టైంకి ఇంటికి వచ్చి కొద్దిగా తినేసి పెళ్ళం పక్కన పడుకోవాలా, మీరే డిసైడ్ చేసుకోండి. కృష్ణ, ప్లీజ్ కృష్ణ, ప్లీజ్, ఆకలేస్తుంది, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే, ఒక్క పూట కడుపు మాడటం వల్ల ప్రపంచమేం తలకిందులైపోదు.